వివేక్ గారి కేసు టోటల్ గా అయితే సిబిఐ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే ఆల్మోస్ట్ ఆ సంస్థ మీదే ప్రజలకు చాలా వరకు నమ్మకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన వివేక్ గారి కేసు స్టార్ట్ అయినప్పుడే సోషల్ మీడియాకి చాలా మంది మాట్లాడారు, అసలు సిబిఐ ఏముందిలబ్బా, అయ్యో వాళ్ళకి కేంద్రం ఎలా చెప్తే అలా ఉంటుంది అనేటువంటి చాలా మంది మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా విన్నాం మన సోషల్ మీడియా. కాకపోతే వివేక్ గారి హత్యలు కేసులో కొంత ఊపు అందుకున్న తర్వాత ఓకే రైట్, ఎందుకంటే సిబిఐ జోలికి వెళ్ళారు కాబట్టి ఇక సిబిఐ జోలికి వెళ్తే ఆ సంస్థ ఊరుకుంటే ఇక అది చులకన భావం అయిపోతుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ఇక ఏదో ప్రైవేట్ కేసులను లేకపోతే బెదిరింపులను ఇలా చేస్తూ ఉంటారు. అంటే మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి వ్యవస్థ ఇది, మరి దీని జోలికే వస్తే మరి ఇక రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు ఇక మనగలవా అనేటువంటి బాధతో ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని దీంట్లో దోషులు ఎవరు అనేటువంటి విధంగా మరి ముందుకు వెళ్ళారు అనేటువంటిది అయితే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే సింపుల్ లాజిక్, దీంట్లో ఇక వేరే విధానమే లేదు. హైకోర్టులోనేమో అవినాష్ రెడ్డి గారిని అదేవిధంగా వాళ్ళ తండ్రి గారిని మేము అరెస్ట్ చేయబోతున్నాం అనేటువంటి కోణంలో చెప్పింది వీళ్ళే. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి పిటిషన్లో ఏం చెప్పారు, ఏమి లేదు అని దీంట్లో ఏముంది అనేటువంటి కోణంలో సుప్రీంకోర్టు తెలియజేసినటువంటి పరిస్థితి. ఎక్కడ అరెస్టు, ఎక్కడ సుప్రీంకోర్టు మాకేమి ఇవ్వలేదు, ఏముంది దీంట్లో అనేటువంటి కోణంలో, ఏం దర్యాప్తు చేశారు ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి తీరు అందరికీ ఆశ్చర్యం, నోటి మీద ముక్కు మీద వేసుకునేటువంటి పరిస్థితి. అంటే అంత అయిపోయింది, అరెస్టులు దాకా వెళ్ళిపోయింది, డైరెక్ట్గా హైకోర్టులోనే అఫీషియల్గా చెప్పినటువంటి విషయం అది చెప్పారు. వెంటనే ఢిల్లీ టూర్లు కొన్ని జరిగాయి, ఆ వెంటనే టక్కన మారిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో సింపుల్ లాజిక్ దీంట్లో ఇంక పెద్ద విషయమే లేదు, ఏదో జరిగింది. కాకపోతే ఇక్కడ చాలామంది అనుమానం ఏంటంటే చాలామందిని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల్ని కొన్ని వందల వేల కోట్లైనా సరే అంటే ఏదో ఒక ఆశ చూపించో లేకపోతే వందల కోట్ల నుంచి లేకపోతే వేల కోట్ల కాంట్రాక్టర్లో ఏదో ఒక ఆశ మొత్తం మీద వ్యవస్థల్లో చాలా వాటిల్లో అయితే మాత్రం మేనేజ్ చేశారు అనేటువంటి విధంగా అయితే మాత్రం కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తారు సోషల్ మీడియా వేదిక. అది ఎంతవరకు నిజమనేది తెలియాలి, కానీ ఆషామాషి కాదు, పై నుంచి కింద వరకు కూడా దీన్ని అయితే మాత్రం చేశారు అనేటువంటి విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి సింపుల్ విషయం ఇది. ఢిల్లీ గల్లీల్లో వివేక గారి హత్యకి సంబంధించి తొక్కి వేయబడుతుంది అనేటువంటి కోణంలో ఇప్పుడు అందరూ ప్రస్తావించుకుంటున్నారు. సరే తీసి పక్కన పెట్టేస్తే ఒక సామాన్యుడిగా ఒక భారతీయుడిగా నావేదన ఏంటంటే మనం నిజంగా భారతదేశానికి సంబంధించి అంటే ఏ విధంగా అంటే ఈ దేశం ఏంది ఇంతేనా అనేటువంటి ఒక బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఇందుకు ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తెచ్చుకుంది దేనికి, ఇందుకేనా? అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మాజీ పెద్ద ఫ్యామిలీ, అలాంటి వ్యక్తికే ఇంతవరకు న్యాయం లేదు. అలాంటి ఘోరంగా క్రూరంగా చంపబడితే అది పలాన వ్యక్తి చంపారని తీసి పక్కన పెట్టండి. అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్, దాంట్లో ఏం జరిగింది, ఎందుకు చంపారు, ఇదిగో దోషులు వీళ్ళు చంపారు, ఇదిగో వీళ్ళకి శిక్ష ఇది పడింది, ఇది కదా? ఒక ఎంపీని తీసుకెళ్ళి అన్యాయంగా పట్టుకొని కొడితే మరి దానికి అసలు అమ్మాబాబు ఏంటో తెలియదు, అన్యాయమైనటువంటి అరెస్టులు జరుగుతుంటే అమ్మాబాబు ఏంటో తెలియదు. ఎవరైతే అన్యాయమైనటువంటి విధానంలో ఉంటారో, ఎవరైతే నేరాల విధానంలో ఉంటారో, వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద పార్టీ పేరు చెప్పేసి కేంద్రంలో ఉండేటువంటి పార్టీలో చేరిపోతే వాళ్ళకి ఎన్ని మాఫీ అయిపోతాయినటువంటి కోణంలో మాట్లాడటం, నేనేం చెప్పాను మీకు అర్థమే ఉంటుంది. మరి ఇంకెంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏముంటాయి. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరంటే ఇప్పుడున్నటువంటి యువత. మీరు రాబోయేటువంటి తరలు ఇప్పుడున్నటువంటి ముసలి డొక్కులన్నీ పోతాయి. ఇప్పుడున్నటువంటి ఆ ముసలి చావ చచ్చిన ఏదో శ్రీశ్రీ గారు చెప్తారు, నెత్తురు ఉడికి చావ చచ్చినటువంటి ముసలినాగులు పక్కబడిరా. ఇప్పుడున్నటువంటి యువత ఎవరైతే ఉంటారో ఆ యువత అన్నా కూడా నెక్స్ట్ రాబోయేటువంటి జనరేషన్స్కి ఇవన్నీ మార్చండి. ఎవడైనా సరే ఒక నేరం చేస్తే వ్యవస్థలు ఊరుకోవని పోపించండి. ఇప్పుడున్నటువంటి యువత గుర్తుపెట్టుకోండి, మీరన్నా నిజాయితీగా నెక్స్ట్ వచ్చేటువంటి తరాన్ని బాగా రెడీ చేసుకోండి, బాగా తయారు చేసుకోండి. ఇప్పుడు చావ చచ్చినటువంటి ఈ ముసలి నక్కలన్నీ కూడా, ఈ ఎదవలన్నీ కూడా, ఈ పనికి మాలిన కొంతమంది ఈ వ్యవస్థలు నాశనం చేసుకొని వాళ్ళ కింద పెట్టేసుకొని కనీసం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఇది నీకు జరిగింది అనేటువంటి చెప్పేటువంటి లేనటువంటి దౌర్భాగ్య స్థితికి మన భారతదేశాన్ని దిగజార్చినటువంటి నీచ నికృష్ట ఎదవలు ఉన్నటువంటి దేశం అన్నమాట. అంటే దీనివల్ల వ్యవస్థల మీద నమ్మకం పోతుంది, చివరికి న్యాయస్థానాల మీద నమ్మకం ఎంతవరకు ఉంటుందో తెలియదు. టోటల్గా బెరసి భారతదేశాన్ని కుక్కలు చింపినటువంటి విస్తరి చేసేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో తెలియదు, మరి ఆవేదన కరెక్టా కాదు అనేటువంటి విషయం కూడా తెలియాలి. ఒకటైతే ఫైనల్గా నువ్వు, నీకు డబ్బు ఉందా, నీకు రాజకీయ బలం ఉందా, నువ్వేమన్నా చంపేసుకో, నీకు డబ్బు ఉందా, నీకు రాజకీయ, నువ్వు డైరెక్ట్ డోర్ డెలివరీ చేసేసుకో, శవాలని డోర్ డెలివరీ చేసేసుకో, గంజాయి పెంచేసుకో, రకరకాలు చేసి ఏమైనా చేసేసుకో, నీకు అధికారం డబ్బు ఉంటే
ఈ పిచ్చి జనాలు కూడా ఈ ఓట్లు వేసేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి విధానాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీన్ని మార్చాలి అని అంటే అంటే మన భారతదేశాన్ని తలెత్తుకునేలాగా, మన భారతదేశాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ యదవులందరూ పోవాలి. రాబోయేటువంటి నెక్స్ట్ తరం చాలా పర్ఫెక్ట్ అయినటువంటి యువత మీరు గుర్తుపెట్టుకొని దేశాన్ని మార్చుకోండి అనేది నా అభిప్రాయం.